శ్రీ సన్నిధి ప్రేక్షకుల నమస్కారం గతంలో మన శ్రీ సన్నిధి ఛానల్లో ప్రసారమైనటువంటి ఎపిసోడ్స్ ద్వారా సాంప్రదాయ ఆయుర్వేదంలో ఆయన ఎంతటి గొప్ప నిష్ణాతులో మనకు తెలిసింది ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా పూర్తి స్థాయి వైద్యాన్ని ఆయుర్వేదం ద్వారా అందిస్తూ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా ఆస్ట్రేలియా యూకే ఇలాంటి దేశాల్లో ఆయన వైద్యము ఆయన సలహాల ద్వారా అక్కడ వారు వారంతటా వారే మందులు తయారు చేసుకుని వాళ్ళు ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి అలాంటి గొప్ప ఆయుర్వేద నిపుణులు ఆంజనేయరాజు గారు మనతో పాటు ఉన్నారు నేటి తరంలో ఎన్నో రకాల సమస్యలు అందరినీ బాధ పెడుతూ ఉన్నాయి అలాంటి సమస్యలు అన్నింటి గురించి వాటి యొక్క పరిష్కారాల గురించి మనం తెలుసుకుందాం నమస్కారం సార్ ముఖ్యంగా ఈ రోజుల్లో స్త్రీలలో వస్తున్నటువంటి మూత్ర వ్యాధులకు సంబంధించి అవి ఎందుకు వస్తూనే ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటిని నివారణ ఏ విధంగా చేసుకోవాలనేది తెలియజేస్తారా ఈరోజు మూత్రవ్యాధుల గురించి ఇది కూడా స్త్రీలకే ఎక్కువ వస్తుందండి ఎందుకంటే వాళ్ళ వైటల్ ఆర్గాన్స్ యొక్క షేప్ అవనివ్వండి లేకపోతే ఇంకోటి అవనివ్వండి వాళ్ళకే జెంట్స్కి చాలా తేడా ఉంటుంది కాబట్టి వీళ్ళు టూర్లకు వెళ్ళినప్పుడు లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా సినిమా హాల్స్కి కానీ ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ కానీ వెళ్ళినప్పుడు యూరినేషన్ అనేది చేసినప్పుడు అనేక రకాలైన వ్యాధులు స్త్రీలకు తొందరగా వస్తానికి అవకాశం ఉందండి అలాగే ఈ మెన్స్ట్రవల్ సైకిల్ ఉంది కాబట్టి ఆ టైంలో మంచి ప్యాడ్స్ కానీ మంచి క్లాత్ కానీ ఇవి వాడకపోవటం వల్ల అంటే నిజం చెప్పాలంటే శుభ్రమైనవి అంటే హైజెనిక్ అండం మన ఇంగ్లీష్లో తెలుగులో అయితే మనం పరిశుభ్రమైన గుడ్డలు ఇలాంటివి వాడకపోవడం వల్ల అని అనుకుంటామండి అని వాటి వల్ల కూడా అనేక రకాలైన వ్యాధులు వస్తాయమ్మా అందుకేంటంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ శుభ్రం చేసుకోవటం అనేది కంపల్సరీ రోజు రెండుసార్లు అయినా అలాగే పొడిగా ఉండేలాగా చూసుకోవాలండి ఆ ఏరియాలో ఈ ఫంగస్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం మూత్రవ్యాధులకు సంబంధించిన ఆహారాన్ని మంచి ఆహారాన్ని తీసుకోవాలి వాటర్ ఎక్కువ తాగాలి కొబ్బరి నీళ్ళు లాంటివి తాగాలి బార్లీ వాటర్ తాగాలి అదర్వైజ్ ధనియాల కషాయం కానీ లేకపోతే సగ్గు బియ్యం జావా అంటాం మనం ఇలాంటివి తీసుకోవడం వల్ల శరీరం చల్లబడినప్పుడు ఆ మూత్ర వ్యాధులు యొక్క ఇబ్బంది అంటే మంట ఉండొచ్చు వేడిగా వెళ్ళచ్చు లేకపోతే విపరీతమైన బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది కొంతమందికి చాలా ఇబ్బంది పడతారు పది ఏళ్ళు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అన్ని సంవత్సరాల నుంచి బాధపడే వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి ఏంటంటే మందులు వాడుతూ ఉంటారు పాపం ఎన్ని మందులు వాడినా యాంటీబయాటిక్స్ ఇస్తారు ఇంకోటిస్తారు రకరకాల మందులు ఇస్తారు టెంపరీగా తగ్గుతుంది ఒక వన్ ఆర్ టూ మంత్స్కి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది వీటి నుంచి మనకి శాశ్వతమైన పరిష్కారం దొరకాలి అంటే మీరు ఏం చేస్తారంటే ఒక కర్కాయి కషాయం తోటి కానండి తాణికాయ్ కషాయం కానీ లేకపోతే త్రిఫలా కషాయం కానీ దాన్ని వాడుకుని మీరు ఈ ప్రాబ్లం నుంచి చాలా తొందరగా బయటపడవచ్చండి అలాగే బయట మీకు అనేక రకాల మూలికలు ఉన్నాయండి పౌడర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి అవి మీరు ఏ విధంగా వాడాలి అనేది తెలుసుకుని అవి వాడుకున్నా కూడా బాగా పనిచేస్తుందండి అతి అతిమధురం అంటాం మనం దాన్ని ఎస్టి మధు అంటారు ఆయుర్వేదంలో ఆ అతిమధురం అనేది ఒక టూ గ్రామ్స్ తీసుకుని మీరు బియ్యం గంజితో కాదు కడుగు బియ్యం కడుగు అంటాం గంజి ఏర్పాటు కడుగు ఏర్పాటు గంజి అంటే ఉడికిన తర్వాత చిక్కగా వచ్చేదని గంజి అంటాం మనం బియ్యాన్ని కడిగేటప్పుడు వచ్చేది లైట్ కలర్ వస్తుంది అది కడుగు అంటాం ఆ బియ్యం ఏం చేస్తారంటే ఆర్గానిక్ తెచ్చుకొని అవి పౌడర్ కొట్టుకుని మరి మెత్తడు కదా ముక్క చెక్క కింద కొట్టుకోండి ఒక డబ్బాలో వేసుకోండి ఒక చెంచా తీసి ఒక గ్లాసు నీళ్ళలో వేసి బాగా పిసికి ఆ నీళ్లు తేరిపోయిన తర్వాత పై తేట తీసుకోండి ఆ తేటతో ఉదయం సాయంత్రం ఒక అర స్పూన్ నుంచి చిన్న స్పూను నోట్లో వేసుకుని కానీ అందులో కలుపుకుని కానీ మీరు తాగితే తప్పనిసరిగా ఈ డిశ్చార్జీలు తాగడానికి చాలా మంచి మెడిసిన్ అండి అది ఎస్పెషియల్లీ వైట్ డిశ్చార్జ్ అంచేత ఇటువంటి వాటి నుంచి మీరు యూరినరీ ప్రాబ్లమ్స్ డిశ్చార్జీల నుంచి కాపాడుకోవాలంటే అతిమధురం అనేది చలవ చేస్తుందండి బాగా సేమ్ టైం చాలా బలమైన ఆహారం అది రెండు రకాలుగా కూడా మీకు ఉపయోగపడుతుందండి ఈ దురదలు ఎలాంటివి ఉన్నాయనుకోండి మంచిగా కొబ్బరి నూనె రాసుకోండి అలాగే బయట అనేక రకాలైన ఆయిల్స్ దొరుకుతాయండి ఆ ఆయిల్స్ రాసుకోండి లేదు మీరే ఇంట్లో కొన్ని ఆయిల్స్ ఇప్పుడు వీడియోలకు కదవలేదు ఎంతోమంది వైద్యులు చెప్తున్నారు ఏ రకంగా ఆయిల్ చేసుకోవాలి ఏంటి అనేది ఒంటి దొరదలకు కానీ ఇంకోటి కానీ కొబ్బరి నూనెలో లైట్గా ఆర్తకర పూరం వేసి బాగా కలుపుకున్నామ్మా అది రాసుకున్నా కూడా దొరదలు తగ్గుతాయి అలాగే వాము వాముని మీరు ఏం చేయాలంటే ఒక ఇనప ప్లేట్ కానీ వెనక గరిటె కానీ ఇనపది బాగా కాల్చి దాన్ని బాత్రూంలోకి పట్టుకెళ్ళి దాని మీద వాము జిమ్తే పొగ వస్తుంది కదా కొంచెం ముక్కు గుడ్డ ఏదైనా అడ్డం పెట్టుకున్నామా బాడీ అంతా ఆ వాము యొక్క పొగ మన శరీరం అంతా తగలాలన్నమాట ఆ శరీరం అంతా తగిలితే చాలా బాగా దొరదలుగా అయ్యి తగ్గుతాయమ్మా ఏ ప్రదేశంలో అయితే మీకు ఇబ్బంది ఉందో ఆ ప్రదేశానికి ఆ పొగ తగిలిలా పెట్టుకోండి మీకు ఇచ్చింగ్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మ్యాక్సిమం తగ్గుతాయండి అదేవిధంగా మా దగ్గరే ఒక ప్రోడక్ట్ ఉందండి దాన్ని సర్వమూత్ర అంటాం అన్ని మూత్ర వ్యాధులకి ఆల్మోస్ట్ ఒక కిడ్నీ ఫెయిల్యూర్ కిడ్నీలో ఉన్న ఇబ్బందులని ఇబ్బంది పెడతాం తప్ప రెండు రకాల మందులు ఉంటాయండి అవి వాడుకున్నా కూడా చాలా అద్భుతంగా అంటే మీకు ఓన్లీ నైన్ డేస్ అది నైన్ డేస్లో తగ్గలేదనుకోండి ఆ తర్వాత మీరు రెండు మూడు డోసులు వాడుకోవాల్సి ఉంటుంది మోర్ దెన్ నైంటీ పర్సెంట్ రిజల్ట్ వస్తుందమ్మా ఎంతోమంది ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది అండి ఒక్క తోటి తగ్గిపోయింది తొమ్మిది రోజుల్లో అని ఎంతోమంది వచ్చి ఆనందంగా నాకు చెప్తూ ఉంటారు వాళ్ళకన్నా రెట్టింపు ఆనందం మాకు కలుగుతూ ఉంటుంది ఎందుకంటే మేము ఇచ్చిన మందు పనిచేసింది ఆ పేషెంట్ సుఖంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారంటే మేము కూడా అంతకంటే ఎక్కువ సంతోషిస్తామండి ఆ విధమైన మెడిసిన్స్ కూడా మీరు వాడుకోవచ్చు లేదు గోక్షురా అని దొరుకుతుందండి బజార్లో అంటే పల్లేరు కాయలు అంటారు దాన్ని దాని కషాయం కూడా మీరు వాడుకోవచ్చు అది కూడా యూరినరీ ఆర్గాన్స్ మీద బాగా పనిచేస్తుంది అలాగే తెల్ల గలిజేరు అంటారండి ఈ తెల్ల గలిజీరు అనేది కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ మీద యూరినరీ ప్రాబ్లమ్స్ మీద కూడా బాగా వాడుతున్నారు కానీ దాన్ని శుద్ధి చేసుకుని వాడితే బాగుంటుందండి ఏ విధంగానే అంటే తెల్ల గలిజేరు ముక్కలు కట్ చేసుకుని నేను ఆరబెట్టుకుని ఆ తర్వాత వాసన కట్టి ఆవుపాలు పోసిన గిన్నె కానీ ఏదైనా తీసుకుని అండి దాన్ని గుడ్డ పైన ఆ వచ్చి ఆవిరిలో ఉడకబెట్టాలి దాన్ని తెల్లగలి జీర్ని పైన మూత వేస్తే ఆవిరిలో బాగా ఉడుకుతుంది అప్పుడు తీసేసిన తర్వాత ఒక పా గంట అలా ఉడికిన తర్వాత తీసేసేయండి దాన్ని డ్రై చేసుకుని మీరు పౌడర్ చేసుకుని వాడుకోండి పంచదార కానీ తీనతోటి కానీ చాలా అద్భుతంగా యూరినరీ ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తుందండి అంచేత ఏ అయితే ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ స్త్రీలకు ఎక్కువగా వస్తాయో వారు ఈ చిట్కాలను వాడుకోవడం కానీ లేదా మెడిసిన్స్ వాడుకుని కానీ మీ యొక్క ఇబ్బందుల్ని తగ్గించుకోవాల్సిందిగా కోరుతున్నాం నమస్కారం